మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. ఇప్పటి వరకు నేను మీతో కొన్ని విషయాలు చర్చించాను, ఒక కొత్త శక్తిని మన మధ్యకి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని. చాలామంది క్లయింట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతారు, మేడం వాళ్ళ బంధాలు కానివ్వండి, భార్యాభర్తల సంబంధాలు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, జాబ్స్కి సంబంధించినవి కానివ్వండి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఎనీథింగ్, ఇందాక నేను బోల్డ్ని చర్చించాను నేను మీతోటి, అవన్నిటికీ కూడా వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, దీస్ పీపుల్ నీడ్ మోర్ ఎనర్జీ, వీళ్ళకు ఒక ఇంకా గొప్ప ఎనర్జీ ఒకటి కావాలి అని చెప్పేశాను. ఆ ఎనర్జీని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎన్నో చోట్ల సర్చ్ చేశానని కూడా నేను మీకు చెప్పాను, బట్ ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఆ ఎనర్జీని మీకు పరిచయం చేయబోతున్నాను. సమస్యలైనా, యాంగ్జైటీ, డిప్రెషన్, ఎనీథింగ్, నా దగ్గరికి ఎన్ని సమస్యలతో వస్తున్నారో, నేను ఎన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నానో, ఎన్ని సొల్యూషన్స్ కోసం మీరు చూస్తున్నారో, బంధువులతో కొట్లాట్లు, అన్నదమ్ములతో కొట్లాట్లు, భార్యాభర్తల కొట్లాట్లు, ఆఫీసులో కొట్లాట్లు, అలాగే మన శరీరంతో, మన ఆరోగ్యంతో మనం కొట్లాట్లు, వీటన్నిటికీ కూడా సమస్యకి పరిష్కారాలు అన్నీ మన చుట్టూ కనిపిస్తున్నా కూడా దానికి మించినటువంటి ఆ యొక్క ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఈరోజు మనం పరుగులు పెడుతున్నాం. ఆ ప్రత్యామ్నాయ మార్గంలో ఒకనొక అద్భుతమైనటువంటి ఒక శక్తి నేను చూడడం జరిగింది. ఆ శక్తి ఒక వ్యక్తి రూపంలో మన ముందుకు వస్తే, ఆ మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిని నేను మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. ఆవిడే డాక్టర్ ఎన్ శైలజ గారు. అమ్మ నమస్తే. నమస్కారం అండి. ఎంఎస్సీ పిహెచ్డి, డాక్టరేట్ చేశారు, విద్యావేత్త, అసిస్టెంట్ కమిషనర్గా మీరు రిటైర్డ్ అయ్యారు యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఒక ఫెమినిస్ట్, ఒక కమ్యూనిస్ట్, ఈ ప్రయాణంలో మీరు అక్కడ నుంచి ఒక్కసారి ఒక ఆధ్యాత్మికవేత్తగా మీరు మీ ప్రయాణం అలా సాగుతూ 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 ఇప్పుడు ఈ స్థితిలో ఎన్నో వేల మందికి ఎన్నో హీలింగ్ చేశారు, రేకి, ప్రాణిక్ హీలింగ్, సిద్ధ, తర్వాత అసలు మీలో తోడుతుంటే ఆ సముద్రంలో నీళ్లు ఎంత తోడినా కూడా స్పూన్తో తోడినట్టుగానే ఇంకా మిగిలినట్టుగానే మీరు ఎంత చెప్తున్నా నాకు అలా వింటూ ఉంటే, ఒక వ్యక్తికి ఇన్ని శక్తులు గురించిన అవగాహన పక్కన పెడితే ఆ శక్తుల్ని తనలో రిసీవ్ చేసుకొని దాన్ని ఇంతమంది జనాలకి పంచుతూ శారీరక బాధల నుంచి, మానసిక బాధల నుంచి, కుటుంబ సమస్యల నుంచి ఎలా అమ్మా మీరు ఇన్నిట్లకి పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు, ఒక్కసారి మీ నుంచి వినాలనిపిస్తుంది. చెప్పండి, మీ లైఫ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది జనాలకి తెలియాలి. అంతా మీరు చెప్పేశారు కదా, ఇంకా చెప్పాలా? ఎగ్జాక్ట్లీ, మీ నోటి నుంచి చెప్పాల్సిందే. ఎస్, మామూలుగా అందరిలాగే చదువుకోవడం. చదువుకున్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో మా మదర్ బాగా చదువుతూ ఉండేవారు అన్ని బుక్స్ను, అందుకే నేను చిన్నప్పుడే అన్ని శరత్ సాహిత్యాలు అన్ని సాహిత్యాలు అప్పుడు ఎస్ఎస్ఎల్సి అని ఉండేది, టెన్త్ బదు అప్పటికే అన్నీ చదివేయడం, అంటే ఇంకా ఆడవాళ్ళు ఇదైపోతున్నారని పిడికిలు బిగించడం బాగా ఉంది. ఇలాంటి దీంట్లో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ మా అంకులు ఉండేవారు, బాలాజీ దాస్ గారు అని రాజమండ్రిలో, ఆయన కూడా బుక్స్ తీసుకొస్తే అవన్నీ చదవడము, అలాగా అంటే చదువు, సాహిత్యం, ఈ రెండిట్లోనూ అలవాటైంది. తర్వాత భావాలను ఎక్స్ప్రెస్ చేయడము ఫ్రెండ్స్ అందరూ అలాంటి గ్రూప్ తోటి అలా అలవాటైంది. సో వాట్ ఎవర్ ఈజ్ దేర్, ఏదన్నా సరే ఇట్స్ ఎక్స్ప్లోరింగ్ అవర్ సెల్ఫ్స్, మన ఏదైనా మనం ఇంక్విజిటివ్నెస్తో మనం తెలుసుకుంటూ వెళ్ళడమే. అయితే మనకు మనము కొన్ని చట్రాలు బిగించుకుంటాం ఎప్పుడు కూడా, అంటే నేను ఇదిగో ఇంత చదివాను లేదంటే, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కల్చర్డే కదా, మనం మన పేరు దగ్గర నుంచి మనది కాదు, నా పేరు నేను పెట్టుకున్నది కాదు, ఎవరో పెట్టారు, ఆ పేరు పెడితే నాదు అనుకుంటున్నాను నేను, నా చదువు నాది కాదు, ఎవరో చెప్పారు, ఏదో సిస్టమ్ చెప్పింది,
నాకు కల్చర్, నేను చీర కట్టుకోవాలని నాకు కల్చర్ చెప్పింది, లేకపోతే ప్యాంటు షర్ట్ వేసుకునేదాన్ని కదా. అలాగనమాట హావభావాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం నేర్చుకుని దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. అవేవి మనం కాదు, అవేది మనం కాదు, ఏవి మనం కాదు. గొప్ప విషయం ఏంటన్నానమ్మా, మనం ఏంటి అనేది, నేను అనే పదం నుంచి మీరు సెపరేట్ చేస్తున్నారు. అంటే అసలు నేనేంటో తెలుసుకోవడం కదా, నేనేంటో తెలుసుకోవడం అన్నమాట. ఐహిక బంధాలు అనేటటువంటి దాన్ని ఎంత చక్కగా సెపరేట్ చేశారు చూడండి. అంటే ఇది ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు, అది నిజంగా ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఎవరో ఇచ్చిన మనం అడాప్ట్ చేసుకుని నావే 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 ఎప్పుడు మన జీవితంలో మనం బతకం, వేరే వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఇప్పుడు మన మదరో ఫాదరో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది వాళ్ళ లైఫ్ వాళ్ళలో ఏదన్నా బాధపడుతూ ఉంటే, అరే ఒక మనిషికి ఇలా బాధపడుతున్నారు కదా అని అది మనం ఇంబైబ్ చేసుకుని, వాళ్ళు పోయినా సరే మనం వీఆర్ లివింగ్ ఇన్ దైర్ లైఫ్ అన్నమాట. మన మన రియాక్షన్ కానీ ఎవ్రీథింగ్ మనం ఏంటంటే రియాక్టివ్ మోడ్లోనే ఉంటాం. సో దాన్ని మనం వెతుక్కుంటూ వెళ్తూ ఉన్న కొలది మనకు కొత్త మార్గం కనిపిస్తూ ఉంటుంది. కొత్త మార్గం కాదు, ఉన్న మార్గంలోకి వెళ్ళడం అంతే అనుకోండి. అది వెళ్తూ ఉన్నప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ స్ట్రెంగ్త్. ఓకే, మనము ఏమిటో తెలుసుకుంటూ వెళ్తుంటే దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద లైఫ్. ఎగ్జాక్ట్లీ. తెలుసుకోకుండా మనం అన్ని ముసుగులు వేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ప్రతిదీ బ్లేమింగ్ అదర్స్, ప్రతి ఇష్యూ కూడా బ్లేమ్ చేస్తాం. నువ్వు కారణం, లేదంటే ఒక గొడవ వచ్చింది, డిస్ప్యూట్ ఉంది, దీనికి వాళ్ళు కారణం, లేదంటే వేరే వాళ్ళు కారణం, అలా వెతుక్కుంటూ వెళ్తాం. కానీ నేను ఎప్పుడైతే ఇలా ఈ ఎనర్జీ ఫీల్డ్లోకి కూడా వచ్చి నేర్చుకుంటూ వెళ్తే, ఏ సమస్య అయినా, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఒక జాబ్లో ఒక సమస్య వచ్చింది, ఫైనాన్షియల్గా ఒక సమస్య వచ్చింది, ఫ్యామిలీలో ఒక సమస్య వచ్చింది, పిల్లలతో ఒక సమస్య వచ్చింది, ఇన్ని సమస్యల్లో ఎవరున్నారు అన్నిట్లోనూ నేనున్నాను. నాకు నా జాబ్లో సమస్య, నాకు నా ఫైనాన్స్ సమస్య, నాకు నా ఫ్యామిలీతో సమస్య, నాకు నా పిల్లలతో సమస్య, నాకు నాకు పక్కింటి వాళ్ళతో సమస్య, అంటే ఈ అన్నిటికి మధ్యలో నేనున్నాను. అసలు నాది కాదు, నాకు అక్కర్లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు నేను పట్టించుకుంటా, నాదైతే పట్టించుకుంటా. అంటే నేను ఉన్నానంటే ఎక్కడో నాలోంచి దానికి సంబంధం ఉంది ఆ సమస్యకి. నాకు ఇన్ని సమస్యలు నాకెందుకు వస్తున్నాయి అంటే నాలో ఏది ఇది క్రియేట్ అయ్యేలా చేస్తుంది, ఏది ఆహ్వానిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది కొంతకాలానికి. ఓకే, అప్పుడు మనం ఈ బ్లేమింగ్ దాంట్లోంచి, అరే ముందు నేనేం కరెక్ట్ చేసుకోవాలి. జనరల్గా చెప్తూ ఉంటాను, ఇప్పుడు అద్దంలో మనం మొహం చూసుకుంటే, సపోజ్ నాకు ఎక్కడేదో మరక పడింది, అద్దంలో మరక కనిపిస్తుంది, నేను అద్దంలో ఎంతసేపు తుడిచినా, ఎంత విమ్ములు పెట్టి తుడిచినా, సోపులు పెట్టి తుడిచినా ఆ మరక పోదు. అద్దం ఎంతసేపు తుడిచినా నా మొహం మీద ఇలా తుడుచుకుంటే అక్కడ పోయింది, అంతే కదా. సత్యం, ట్రూత్. అది ట్రూత్. అది అంటే ఇప్పుడు నాకు వచ్చిన సమస్యలకి కారణం ఏదో ఒక ఎనర్జెటిక్ లెవెల్లో, ఏదో ఒక ఒక లెవెల్లో అది బయటికి మిర్రర్ చేస్తుంది. అది మన సిద్ధాంతాల్లో చెప్తారు, సనాతన ధర్మంలో చెప్తారు, మోడర్న్ సైన్స్లో చెప్తారు, అందరూ చెప్తూనే ఉంటారు. చెప్పడం వేరు, చదవడం వేరు, ఆచరించడం వేరు. మనం మనకు మనం అర్థం చేసుకుని ఆచరిస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, సాల్వ్ అవుతాయి ఆ సమస్యలు. మన ఇంట్లో కూర్చుని మనం సాల్వ్ చేసేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు మన మీద ఉన్న మరక, మరక అద్దానిది కాదు మనది. అంటే ఈ ఎమోషన్స్ కానివ్వండి, ఈ ఎమోషన్స్ ద్వారా మనం పడేటటువంటి మానసిక సమస్యలు కానివ్వండి, శారీరక పరమైనటువంటివి కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటివి కానివ్వండి, మీరు అన్నట్టు మనలోకి మనం చూసుకుంటే మనమే కారణం. ఇప్పుడు చూడండి, ఎవరికైనా అప్పించి నష్టపోయామనుకోండి, అది కేవలం మనదే తప్పు, ఎగ్గొట్టిన వాడిది కాదు. బికాస్ ఎందుకంటే మన వాడికి ఇవ్వబుద్ధి కాదు, నీలో ఎనర్జీ వాడికి ఇవ్వబుద్ధి కాకుండా చేస్తుంది, ఇవ్వాలని అనిపించకుండా చేస్తుంది అన్నమాట. డబ్బు ఒకరికి అప్పించా, ఎవరో నన్ను సహాయం అడిగారు, నేను ఇచ్చేస్తానని చెప్పారు, నేను నమ్మి డబ్బు ఇచ్చాను. ఇచ్చినంత వరకు నా దగ్గర పొలైట్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగున్నారు. ఇచ్చిన తర్వాత నాకు కనిపించడం మానేశారు. కొన్నాళ్ళు చూశాను, ఓర్చుకున్నాను, తర్వాత నాకెందుకో మళ్ళీ నా డబ్బు కదా, ఎందుకంటే నాకెన్నో అవసరాలు ఉన్నాయి, నా అవసరాలు డబ్బు ఇచ్చాను, వెళ్ళడానికి వెళ్ళాను, నేను ఇవ్వను అన్నారు. నాకు నువ్వెవరో నాకు తెలీదు అనేటటువంటి పదాలు కూడా మనం చాలా వింటూ ఉంటాం. ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఆ డబ్బు రాదు అని మనకు తెలిసిందో, మనలో విపరీతమైనటువంటి అగ్రెసివ్నెస్, తర్వాత డిప్రెషను,
యాంగ్జైటీ, తర్వాత దానికి సంబంధించినటువంటి బాధ, ఇవన్నీ మనలో వచ్చేసేసి దాన్ని పెంచుకొని 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 దాన్ని మనం ఏదో ఒక విధంగా ఫిజికల్ డిసీజ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఇలాంటి సందర్భాలు అన్ని కో రిలేటెడ్ ఇలానే ఉంటాయి. అంటే మనం ఎదుటివాడికి ఇచ్చిన తర్వాత ఎగ్గొట్టిన వాడో లేకపోతే బంధాన్ని తెంచుకోలేని వాడో వాడు బాగానే ఉంటాడు, కానీ మనం దాన్ని లోపలికి తీసేసుకుంటున్నాము. ఈజ్ ఇట్ కరెక్ట్? సో దాన్ని ఎలా మనం లైటన్ చేసుకొని దాన్ని ఎలా రియలైజ్ కావాలి ఆ సమస్యని? అంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే, అసలు మీరు డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు ఎందుకు ఇచ్చారు అనే దగ్గర అక్కడ స్టార్ట్ చేయాలి మనం. ఎందుకు ఇచ్చారు హెల్ప్ అవసరంగా కాదు, అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎక్స్టర్నల్గా ఒక సమాధానం ఉంటుంది, ఇంటర్నల్గా వేరే ఉంటుంది. ఓకే, సపోజ్ మీ ఫ్రెండేకే మీరు డబ్బులు ఇచ్చారు, మీలాంటి ఫ్రెండ్స్, మీ అంత డబ్బులు ఉన్న ఫ్రెండ్స్ 10 మంది ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు అడిగారు? వాళ్ళని కూడా అడుగు ఉండొచ్చు, మీరే ఎందుకు ఇచ్చారు? అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. ప్రతిది ఎనర్జీ, ప్రతిది మీరు ఇచ్చినా పుచ్చుకున్నా మాట్లాడినా విన్నా ఎవ్రీథింగ్ ఒక ఫ్లక్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. ఒక పెద్ద ఎనర్జీ దీంట్లో మనందరం ఉంటాము, మనందరం కూడా ఎనర్జీ. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ దేర్ ఇన్ యూ హ్యాస్ వాళ్ళని మీ దగ్గర అడగడానికి తీసుకురావడానికి మీరు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇచ్చారు అంటే ఏంటి, మేబీ మీకు మీ లైఫ్లో మీకు ఏదో చిన్నప్పుడు ఒక మంచి అనిపించుకోవాలనేది ఏదన్నా దుగ్ధ, అంటే ఇంట్లో ఏదో జరిగి ఉండొచ్చు, అది చూడు అది బాగా చదివింది, లేదంటే నీ బాగా మార్కులు రాలేదు, నువ్వు యూఆర్ బెటర్ దాన్ దట్ అనేది ఒకవేళ వచ్చింది అనుకోడు, ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. అప్పుడు నాకేమనిపిస్తుంది, నేను కూడా ఎక్కడో చోట మంచి చేయాలి, అంటే వాళ్ళకి నేను బాగున్నాను అని అనిపించుకోవాలని లోపల ఎక్కడో సబ్ కాన్షియస్లో ఒకటి ఉందనుకోండి. ఓకే, ఉండేటప్పటికేమవుతుంది, నువ్వు వేరే పని ఏం చేయలేనప్పుడు ఇది కూడా చేయగలవు. ఓకే, అలాగే మనం ఎడిక్షన్స్ కూడా అలాగే వస్తాయి, ఎడిక్షన్స్ అలాగే వస్తాయి. ఇది కూడా డబ్బులు ఇవ్వడం అనేది కూడా ఒక ఎడిక్షన్ అవ్వచ్చు. మీరు సహాయం చేస్తామని మీరు అనుకోవచ్చు, కానీ ఆ సహాయం చేయాలి అని అనుకునే దాని లోపల ఎనర్జీ మనమే ఇచ్చి మీ లోపల ఎక్కడో ఒక అంతర్గతంగా నేను ఇది చేస్తే సమ్ రివార్డ్, ఆ రివార్డ్ ఏంటి, మంచి ప్రియా గారు ఇచ్చారు, చాలా మంచిది ఆదుకున్నారు, హెల్ప్ చేశారు, యు ఫీల్ దట్ రివార్డ్ ఇన్ యువర్ హార్ట్ అన్నమాట. ఓకే, అంటే తెలియకుండానే నన్ను అడుగు అని మీరు ఎనర్జెటిక్గా ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే ఆలోచిస్తే ఎనర్జెటిక్గా అదనమాట, మనం అది అర్థం చేసుకోవాలి అంతే. ఇవ్వడం మంచిగా కదా, ఇవ్వకుండా ఉండాలా, ఈ లాజికల్ క్వశ్చన్స్ వద్దు. జస్ట్ ఒక విషయం, చెట్టు ఉంది, చెట్టుకి దానికి చెప్పారు ఎవరన్నా ఆక్సిజన్ వదులు, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని, ఏం చెప్పలేదు, అది దానిపైన అది చేస్తుంది. మనం గాలి పీలుస్తున్నాం, చెప్పాము లంగ్స్కి ఏమన్నా నువ్వు ఆక్సిజన్ తీసుకో, కార్బన్ డైఆక్సైడ్, ఏం చెప్పలేదు కదా, అయినా దానిపైన ఎలా చేస్తుందో ఆ ఎనర్జీ కూడా మనలో అలాగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, అలాంగ్ విత్ అవర్ ఎక్స్పీరియన్సెస్, లైఫ్ ఇంప్రెషన్స్, దాంతో దట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉయ్యమిట్. అంటే ఎలాగంటే, ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు కొంతమందికి ఎప్పుడు కుక్కలు వెంటబడో, కుక్క కరిచింది అనుకోండి, వాడికి ఎప్పుడో ఓ 10 ఏళ్ళప్పుడు కుక్క కరిచింది, 10 ఏళ్ళ తర్వాత వాడికి ఇప్పుడు 40 ఏళ్ళు, 40 ఏళ్లలో 8000 కుక్కలను చూసుంటాడు. అవును, 10 ఏళ్ళప్పుడు ఒక్కొక్కే కదా కరిచింది, ఈ 40 ఏళ్లలో ఈ 100 కుక్కలకి వాడు భయపడుతూనే ఉన్నాడు. ఆ కుక్క అక్కడ కానీ వీళ్ళనుంచి ఒక ఎమిట్ అవుతుంది అనమాట, ఒక కెమికల్ బయటకు వస్తుంది, వీడు చూసి వీడు ఎప్పుడైతే భయపడి ఒక ఫైట్ అండ్ ఫ్లైట్లోకి వెళ్ళాడో ఆ కుక్కకు భయం వేస్తుంది. ఆ దూరంగా ఉన్నదానికి ఇతను నా నుంచి చేసి దా మీదకి రావచ్చు, లేదంటే ఏదో ఒక ఫీలింగ్, దానికి ఒక డిఫరెంట్ సెన్సేషన్, అది నిన్ను చూసి మురుగుతుంది. ఓకే, లైక్ దట్ మనం అప్పు అప్పు ఇవ్వడం అనేది కూడా ఎక్కడో ఒక ఎనర్జీ, ఏదో ఒక పని చేద్దాం అనేటటువంటి ఎనర్జీ అతన్ని తీసుకొచ్చింది, లేదా ఆమెను తీసుకొచ్చి. ఇప్పుడు తలుపు తెరిచాము, బయట నుంచి ఎవరో రాయి విసిరారు, ఇక్కడ కూర్చున్నాము అనుకోకుండా అది వస్తుందని మనం అనుకోలేదు, వాళ్ళు విసిరిన వాడికి తెలీదు, ఇక్కడ వాడు ఏదో రాయి విసిరాడు, లేదంటే పిల్లలు బయట ఆడుకుంటున్నారు క్రికెట్ బాల్, ఆ బాల్ వచ్చి నాకు తగిలింది, ఆ తలుపు తెరిచి ఉంది, అన్ని కండిషన్స్ ఒకటి 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 మ్యాచ్ అయ్యి దాంట్లో వచ్చి నాకు తగిలింది, తలుపు వేసి ఉంటే నాకు తగలదు కదా. అంటే ఎక్కడో చోట ఒకదాన్ని క్రియేట్ చేస్తున్నాను నేను, ఇప్పుడు తెలిసి కానీ తెలియక. ఇప్పుడు ఇలాంటి దిస్ టైప్ ఆఫ్ మీరు అనుకున్నట్టు ఇన్నర్గా, దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ చైల్డ్,
ఆ ఇన్నర్ చైల్డ్లో ఉన్నటువంటి ఈ ఎమోషన్స్, ఈ ఎనర్జీస్ ఉన్నాయి. మనకి ప్లస్ చేసేటటువంటి ఎనర్జీస్ని ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు మీరు అన్నారు చూసారా, మీరు చెప్పిన దాన్నే నేను మళ్ళీ అడుగుతాను. నేను మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక థాట్లో నేనున్నాను, కానీ అతను ఎగ్గొట్టడానికి కారణం ఏంటి? అసలు అతనికి ఎవ్వ బుద్ధి కాకుండా చేస్తున్నారు మీరు. మళ్ళీ అదే ఎనర్జీని ఇస్తున్నాను నేను, విడిస్తాడో లేదో అనే, విడిస్తాడో లేదో. రెండు నావే, వాడు ఎగ్గొట్టే ప్యాటర్న్ కూడా, ఇచ్చే పార్ట్ నాదే, వాడు ఎగ్గొట్టే పార్ట్ కూడా నాదే. ఇప్పుడు ఈవెన్ లైఫ్ లో కూడా కొంతమంది ఆల్ రిలేషన్స్ ఇప్పుడు బ్రేక్ అవుతుంటాయి. ఓకే, ఆ రిలేషన్ ఎందుకు బ్రేక్ అవుతాయి? నువ్వు అట్రాక్ట్ చేసేదే, ఎవరైతే నీకు బ్రేక్ అవుతారో వాళ్ళని అట్రాక్ట్ చేస్తావు. వచ్చినప్పటి నుంచి నీ లోపల ఏంటి, చిన్నప్పుడు తల్లో తండ్రో నిన్ను వదిలి వెళ్ళిపోవడం, లేకపోతే రెండో పిల్లడు కన్నప్పుడు తల్లి వదిలేసి వెళ్ళిపోతే అప్పటి వరకు నువ్వే క్వీన్ ఇంట్లో. ఇంకెవరో పిల్లడు వచ్చే లోపల నువ్వు యు ఫీల్ దట్ నేను ప్రేమించిన వాళ్ళు నన్ను వదిలేస్తారు అని ఒక ఫీలింగ్ పడింది అనుకోండి. ఎప్పుడు ఎవరిని ప్రేమగా చూసినా, నీ ఫ్రెండ్ని ప్రేమగా చూస్తావు, బట్ లోపల సబ్ కాన్షియస్ చెప్తూ ఉంటుంది నువ్వు యు మే లూజ్ నువ్వు అని. నీ యాక్షన్స్ అన్నీ ఆ లూజ్ అయితే ఏమవుతుందనే యాక్షన్స్ లోపల వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూడండి, అనుమాన భర్తలు, అనుమాన భార్యలు ఇలాంటివి చూస్తారు కదా. దిస్ ఈస్ దేర్ సైకలాజికల్ లోపల ఇంప్రింట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అదే అడగబోతున్నా. ఇప్పుడు నాకు యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా అమ్మ, నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తున్నాను నేను. ఎప్పుడూ కూడా మనస్పర్ధలు, ఒక నాకు అర్థమవుతూ ఉంటుంది, నాకు మీకైనా కానీ మనమైనా కానీ వాళ్ళ ఇన్నర్ దీంట్లో నుంచి వెళ్ళి మనం చూస్తాం. చూసినప్పుడు అది సర్దుబాటు కాదగినటువంటి సమస్యే ఏదైనా కానీ, కానీ ఇక్కడ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇగోస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు నాకు నిజంగా అనిపిస్తుంది వీళ్ళు ఆల్రెడీ గట్టిగా ఒక ఎఫర్మేషన్ ఇచ్చేస్తారు, ఇది కుదుటపడదు అని. బట్ పైన ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఫీలింగ్ ఏంటి అని అంటే కుదిరితే బాగుండు అని, కానీ ఇది కుదరదు అనేది లోపల అనేది ఉంటుంది. ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చిన వాటిల్లో సక్సెస్ అయినవి ఎన్ని ఉన్నాయో ఫెయిల్యూర్ అయినవి కూడా అంతే ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ఫెయిల్యూర్ అయిన వాటికి ఏంటంటే వాళ్ళు ఎలా బ్రతకాలి అనేది మోటివేట్ చేసి పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా చక్కగా చెప్పారు, ఒక ఎనర్జీని మనమే పంపిస్తున్నాం, ఆ ఎనర్జీనే మనకు భర్త రూపంలోనో, అప్పు తీసుకునేవాడి రూపంలోనో, తండ్రి రూపంలోనో, లేకపోతే తల్లి ఏదో ఒక రూపంలో, బాస్ రూపంలోనో, రోగం రూపంలోనో అది మనకి వచ్చేస్తుంది అని. ఇప్పుడు మీరన్నట్టుగా ఈ ఎనర్జీస్ని క్లీన్ చేసుకుని వాటిని మనం సరిదిద్దుకునేటటువంటి ప్రక్రియ ఫస్ట్ ఒక చిన్న టెక్నిక్ చెప్పండి. అంటే జనరల్గా ఏంటంటే ఫస్ట్ అవగాహన అనేది ముఖ్యమండి. ఎందుకంటే మీరే వినుంటారు కదా, కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు చెప్తూనే ఉంటారు. అవును, ఆ ఉన్న అరగంటలో 100 సార్లు వాళ్ళు ఎలా తన్ని హింసిస్తున్నారో చెప్తుంటారు. లే భర్త ఇలా వచ్చాడండి, ఇలా కూర్చున్నాడండి, అలా చేశాడు, ఆరు గంటలైనా అదే చెప్తూ ఏంటి, దే ఆర్ అక్యుములేటింగ్ దట్ ఎనర్జీ అన్నమాట. ఇంకా ఎంతంటే అందులో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు అన్నమాట. మునిగి తేలుతూ ఉంటారు అంటే వాళ్ళకి తెలియదు ఆ బాధ ఉంది, ఆ మిజరీని మనం క్రియేట్ చేసుకుని మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మన ఇద్దరం బాగున్నాము, మీరు నవ్వినా నవ్వకపోయినా ఒకవేళ మీరు ఎటో చూస్తుంటే అరే నా వైపు చూడలేదు ఏదో పనిలో ఉందేమో అనుకుంటాను నేను, అది మన ఇద్దరికి పడదు అనుకోండి. ఇప్పుడు మీ వైపు నా వైపు చూసి చిరునవ్వు నవ్వినా ఏదో 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 నవ్వుతుంది వెళ్ళిందిలే అని ఏంటి, ఇట్ ఈస్ మై పర్సెప్షన్. నాకు మీ పట్ల ఉన్న ఆ కోపము బాధో ఏదో ఏదో దాన్ని నేను నా పర్సెప్షన్, నా యొక్క ఆలోచన అన్నమాట అది. అలాగే మనం ఏం చేసుకుంటాం, దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాం, నెగిటివిటీని పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఇదంతా ఎందుకు వస్తుందంటే మనం వీఆర్ లూజింగ్ ఎనర్జీని తక్కువ తీసుకుంటాం ఏది మోడర్న్ లైఫ్లో, బికాజ్ ఆఫ్ అవర్ కాంపిటీషన్. మనకేంటి జీవితంలో అది కావాలి ఇది కావాలి అనుకుని అది అచీవ్ చేయాలి ఇది అచీవ్ చేయాలి, అచీవ్ చేయొద్దని కాదు అన్నీ అచీవ్ చేయొచ్చు. జస్ట్ లైక్ దట్ మనం అన్ని పనులు మామూలుగా చేసుకుంటే మరి అన్ని చేస్తున్నాం కదా, ఉద్యోగాలు చేస్తాము, పిల్లలు చూసుకున్నాము, ఏవో అన్నీ చేస్తూనే ఉన్నాం కదా. కొత్తగా వాళ్ళు చేసింది ఎవరో చేసింది లేదు, మనం చేయింది ఏం లేదు కదా. అంటే ఏంటి, నీ ఎనర్జీ ఎప్పుడైతే ప్రాపర్గా ఉందో నువ్వు బాగా చేయగలుగుతావు. ఎనర్జీ లేనప్పుడు నువ్వు అరగంటలో చేసే పని 3 గంటలు చేస్తావు. దానివల్ల ఏంటి, ఈ ఈ బాధలు ఇవి ఉన్నప్పుడు కూడా వై పీపుల్ హ్యాస్ టు అండర్స్టాండ్, మనం అంటే ఈ ఫిజికల్ బాడీయే కాదు.
ఇప్పుడు నీ ఇమోషన్ ఎక్కడుంది? ఇప్పుడు మీ భార్య భర్తల మధ్య గొడవ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ ది ఎమోషన్ కదా. అంతే, మీ ఇద్దరి మధ్య ఒక డిస్ప్యూటో, నన్ను సరిగ్గా చూడలేదు, లేకపోతే నేను అనుకుంటా సినిమా తీసుకెళ్లలేదు, ఇంకోటో మళ్ళీ అదంతా ఏది ఆ కల్చర్లో సినిమా తీసుకెళ్ళాలి, భార్య భర్త అంటే బల్బులు తీసుకురావాలి, లేకపోతే స్కూటర్ కార్లు కోసం నీ కోసం కాదు. ఇప్పుడు మీ మీ చైన్ బాగుంది, నేను చూస్తాను కానీ మీరు చూడడం లేదుగా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంటే పరాయి వాళ్ళ కోసం పడుతున్నాం, నాట్ అవర్ ఇన్నర్ కాదు. ఈ నలుగురు అనుకుని ఆ నలుగురు మనకి ఎప్పుడు ఏం చేయరు, ఆ నలుగురు ఎప్పుడు జీవితంలో ఏం చేయరు. నువ్వు కష్టంలో ఉంటే రారు, ఏం చేయరు. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆ నలుగురు గురించి నిజంగా నువ్వు కూడా లెక్క చేయవు, పై పైకి చెప్తావు. నిజంగా ఇప్పుడు చూడండి, నిజంగా నలుగురు గురించి ఆలోచిస్తే ఈ కాలంలో అంతమంది తల్లిదండ్రిని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, భర్తలను వదిలి వెళ్ళిపోయేవాళ్ళు, భార్యలను వదిలి వెళ్ళిపోయేవారు. మరి వీళ్ళందరూ నలుగురు గురించి, మిగిలిన విషయాల్లో నలుగురు గురించి అడుగుతున్నారు. అవునండి, ఎడిక్షన్ వాళ్ళు చేసే పనిలో నలుగురు గురించి ఆలోచించారు. నీకు చేయాలని ఉంది, ఎమోషన్ స్ట్రాంగ్ ఉంది, నువ్వు తాగిపడిపో. ఆడు ఎంత పెద్దోడైనా అప్పుడు నలుగురు లేదా? లేదా, ఉంది కదా నలుగురు. భార్య తప్పు చేసింది అని మాత్రం నలుగురికి నలుగురు ఉంది. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా, దీస్ ఆర్ ఆల్ యూజింగ్ టూల్స్ అమ్మా. అంతే, మనము మన అవసరానికి వాడుకుంటాము, అవసరం లేదంటే విసిరేస్తాం. యూజింగ్ లైక్ ఏ టూల్స్ అన్నమాట. అంతే, ఇన్నర్లో ఉన్నటువంటి ఈ గజిబిజి గందరగోళానికి ఒక క్లారిటీ అనేది ఎలా తీసుకురావాలి? అంటే గందరగోళాన్ని సృష్టించుకున్నాం, ఏది సిస్టము, పేరెంట్స్, కల్చరు, చదువులు, టీవీలు, అన్నీ కలిపి మనం పెట్టేసుకున్నాం. కాబట్టి దీనికి మనం కొంత టైం పెట్టుకుని ఈ ఎనర్జీ లెవెల్ని క్లియర్ చేసుకోవడం అనేది ఒక అలవాటుగా పెట్టుకోవాలి. ఓకే, ఎలా అయితే ఫిజికల్ బాడీని మనం రోజు స్నానం చేస్తున్నాము, ఏదో మంచి నీళ్ళు తాగుతున్నాము, డాక్టర్ గారు సప్లిమెంట్స్ అంటే వేస్తున్నాము, మల్టీవిటమిన్ అంటే వేస్తున్నాము, విటమిన్ డి అంటే వేస్తున్నాము, B12 అంటే వేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం కదా. మరి వాట్ అబౌట్ యువర్ మెంటల్ కండిషన్? అంటే అది కూడా ఎవరైనా వేస్తే వస్తుందమ్మా, అది కూడా ఎవడో వెయ్యాలి. ఎందుకంటే యాజ్ ఏ కౌన్సిలర్ గా, ఫ్యామిలీ కౌన్సిలర్ గా నేను చెప్తే మీరు చేసేయండి, మీరు చేసేయండి మేడం. అరే అసలు అంటే అంత ఈజీ టాబ్లెట్ తీసేసుకున్నంత, మంచినీళ్ళు తాగేసినంత, ఇప్పుడు ఎట్లా స్విగ్గీ జొమాటో లాగా అన్ని పార్సెల్ వచ్చేయాలన్నమాట. అంటే ఇది కూడా ఇన్నర్ గా క్లీన్ చేసుకోండి అంటే అది కూడా పార్సెల్ లాగా వచ్చేది, పార్సెల్ రావాలి, ఎవరో చేసి ఇచ్చేయాలి. ఇప్పుడు నీకు హెల్త్ ఏదో బాగాలేదు, నువ్వు ఇలా చేసుకోమ్మా, కొంచెం టైం పెట్టుకుని చేసుకుంటే దానికి బద్ధకం ఏముందని పోతే డాక్టర్ అది కోర్స్ తీసేస్తాడు కదా, పర్వాలేదు, దానికి ఎల్ఐసి కూడా డబ్బులు ఇస్తాడు కదా, ఇన్సూరెన్స్ కూడా వస్తుంది కదా. అంటే యూఆర్ ఈవెన్, అంటే ఎంత మనము కమర్షియల్ అయిపోతున్నాము అంటే మనకు తెలియకుండా. ఇది ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలమ్మా, ఎవడో చేయాలి, ఎవడో చేయాలి. ఇంకొక విషయం కూడా, అసలు ఆపరేషన్ అవసరమా లేదా అనే జ్ఞానం కూడా లేకుండా ఇన్సూరెన్స్ ఉంది కదా, ఎందుకు తీయించేస్తే ఒక అరే నీ శరీరంలో ఉన్న ఒక పార్ట్ వెళ్ళిపోతుందిరా, నీకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఫస్ట్ అది నాలెడ్జ్ లేదు. అంటే మీరు అన్నట్టు ఏంటంటే సబ్స్టిట్యూట్, ఇది ఉంది, ఇది అయిపోతుంది. కానీ మీరన్నట్టు భవిష్యత్ ఏంటనేది ఎవ్వరు ఆలోచించేటటువంటి ఆ స్థితిలో ఎవరు లేరు ఈరోజు. సో నేననేది ఈ క్లీనింగ్ అనేది మనిషి స్టార్ట్ చేసుకోవాలి అని అంటే, సో హౌ ఇట్ పాసిబుల్? ఫస్ట్ మనం క్లియర్గా లేవనేది అర్థమైతే క్లియర్ చేసుకోవడం మొదలు, ముందు ఇది క్లియర్ చేసుకోవాలి. ఇది లేకుండా మేడం ఏదో చెప్తున్నారులే, ఏదో అయిపోతుంది అని అనుకుంటే అది క్లియర్ కాదు. ఇప్పుడు మీ గాలి మీరే పీల్చుకోవాలి. అంతే, వేరే వాళ్ళు పీలిస్తే మీరు బతకరు కదా. మీ గాలి మీరే పీల్చుకోవాలన్నప్పుడు మీ ఎనర్జీ ఫీల్డ్ మీరు కరెక్ట్ చేసుకోవాలి. వేరే వాళ్ళు కొంత హెల్ప్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ నువ్వు రోజంతా పాడు చేసుకుంటుంటే ఎవడు పక్క నుంచి చేస్తాడు నీకు? చేయలేరు కదా. అది మనము దీన్ని పాడు చేసుకుంటున్నాము కాబట్టి వాట్ టు డూ అనేది కొన్ని మనం నేర్చుకోవాలి. కొంత టైం మన మీద యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఏదో మంచి చీర కట్టుకున్నావో, నగలు పెట్టుకున్నావో, కారు కొనుక్కున్నావో, ఎవరికో చూపించుకోవడానికి కాదు. ఇవన్నీ ఉన్నా నీకు ఎనర్జీ లేనప్పుడు పీపుల్ విల్ నాట్ గెట్ అట్రాక్టెడ్ టు యూ. వాళ్ళకి నీకు ఏదీ లేదనుకోను, మామూలుగా ఉన్న పీపుల్ గెట్ అట్రాక్టెడ్ బికాజ్ యువర్ ఎనర్జీ విల్ బ్రింగ్ దెమ్ టు యూ. ఓకే, కాబట్టి మనం ఏంటంటే ముందు అర్థం చేసుకోండి, ఈ సమస్యకి ముందు పక్కవాడు బ్లేమింగ్ పక్కన పెట్టండి, వేరే వాళ్ళని బ్లేమింగ్ పక్కన పెట్టండి. మీరు బ్లేమ్ చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు, యూఆర్ సెండింగ్ మోర్ ఎనర్జీ. మీరు ఇందాకన్నట్టు అఫర్మ్ చేస్తున్నాం ఇంకా ఇంకా ఇంకా
ఆ నెగిటివిటీని పెంచుతూ వెళ్తున్నాం. ఓకే, రోడ్డు మీద కుక్క వెళ్తుంటే అది మామూలుగా ఒకసారి అరిస్తే రాయిస్తే అది ఇంకొంచెం ఇంకొంచెం దగ్గరకు వచ్చి గట్టిగా అరుస్తుంది కదా. అవును, మనం రెచ్చగొడుతున్నాం కదా. అదేంటంటే ఇలాగే నాకు అమెరికాలో ఒక అమ్మాయి చాలా పెద్ద పొజిషన్లో ఉంది. అమ్మాయి 24 అవర్స్ ఇప్పుడే నిద్ర లేచాను, ఇప్పుడు టెన్షన్గా ఉంది, ఫియర్గా ఉంది, అలాగని అంత ఉద్యోగం చేస్తుంది, వాళ్ళు సంపాదిస్తుంది, ప్రతి వాళ్ళతో ఇష్యూయే, భర్తతోటి, పిల్లతోటి, మదర్తోటి, ఆఫీస్లో బాస్ తోటి, వీళ్ళతోటి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యూఆర్ ది రీజన్ ఫర్ దట్. యు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే అలా చేసుకుంటూ వస్తుంది. మనం చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే ఏంటి ఇదంతా అవసరమా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ లేకపోతే నువ్వు లైఫ్లో ఎప్పటికీ బాగుపడవు. యు విల్ బి లూజింగ్ అన్నమాట. ఎస్, రిలేషన్షిప్లో లూజ్ కావచ్చు, జాబ్లో పోవచ్చు. కాబట్టి అది తెలిసి కావచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడు మనకు తెలియకుండానే ఒక డెఫిషియన్సీ రావచ్చు, మనం ఒక కాల్షియం డెఫిషియన్సీ ఉంది, ఓ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, మరి మనం వేసుకుంటున్నాం కదా. ఎగ్జాక్ట్, ఆ డెఫిషియన్సీ నాకే ఎందుకు వచ్చిందని అడగడం లేదు కదా. ఇంట్లో ఉన్న నలుగురు ఉన్నాము, నలుగురిలో ఒకరికి వచ్చింది, ఇద్దరికి రాలేదంటే అందరూ అదే ఆహారం తింటున్నారు, అందరూ అదే అక్కడే ఉంటున్నారు. సరే, వచ్చింది కాబట్టి యాక్సెప్ట్ దిస్. దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది మనం ఆ ఇంప్రూవింగ్ ఎనర్జీ మీద మనం ఫ్రమ్ బ్రీదింగ్ టెక్నిక్స్ టు హై ఎనర్జీ టెక్నిక్స్, కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్, వీటిని విజువలైజేషన్ టెక్నిక్స్, ఇలాంటి కొన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అది ఈవెన్ చిన్నపిల్లల నుంచి మనం చేస్తే ఏంటంటే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అవునమ్మా, చాలా ఉన్నాయి చిన్నపిల్లల నుంచి. వాళ్ళు 10th దగ్గర నుంచి మనకు వాళ్ళని ఓ ప్రెషర్ పెట్టేస్తూ ఉన్నాం. అంటే వాడు ఆ 10th ఇంటర్ పాసో మార్కు రాకపోతే చచ్చిపోవచ్చు. అంటే అసలు నువ్వు దేనికోసం ఆ మెడికల్ సిగరెట్ కోసం బతుకుతున్నావా, నీ బ్రతకు కోసం బ్రతుకుతున్నావా? అర్థం కావట్లేదమ్మా. కూడా వాళ్ళు కూడా తేల్చుకోలేకపోతున్నారు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారంటే ఆ పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో మూల కూర్చున్నా సరే కొంచెం బాగా మళ్ళీ చదివితే బాగుంది, అసలు వాడు జీవితం పోయింది అనే మాట లేదు. వీళ్ళ లేదు చదువు, ర్యాంకులు, పక్క వాళ్ళతోటి పోటీతత్వము, వాళ్ళని పోల్చడము. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పిల్లలు ఎక్కువ డిప్రెషన్లోకి, మీరన్నట్టమ్మా చాలా వరకు డిప్రెషన్లు ఎందుకు వెళ్తున్నారంటే రెండు కారణాలు. ఒకటి, ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, అంటే కుటుంబ వ్యవస్థ సరిగా లేకపోవడం. రెండోది ఏంటంటే పక్క వాళ్ళతోటి పోల్చడం. ఇప్పుడు నీ బిడ్డ ఐక్యూ ఎంత ఉందో అది నువ్వు ఇచ్చింది, పక్కవాడు ఐక్యూతో ఎలా పోలుస్తావు నువ్వు? ఇతన్ని ప్రెషర్ చేయడము, ఇతన్ని ఇంకొకటి ఎక్స్ట్రా క్లరికల్ యాక్టివిటీస్ వీళ్ళకి ఏమీ ఉండవు. ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించింది కానివ్వండి, మెంటల్ ఫ్రీనెస్కి సంబంధించి కానివ్వండి, ఎంజాయ్మెంట్ కానివ్వండి, ఏమీ లేదు. లేకుండా ఈ పిల్లవాడిని ఎదగమంటే వీళ్ళు ఏమవుతున్నారు? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది లేకుండా అయిపోతుంది. లేకపోతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అది మనిషి జీవితంలో సక్సెస్కి 88% అదే. యా, ఆల్ ద వరల్డ్ క్లాస్ లీడర్స్ కానీ వాళ్ళు, ఈవెన్ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, వీళ్ళందరూ స్టడీస్ చేసి ఇప్పుడు మనమే చూస్తాం కాలేజీల్లో యూనివర్సిటీ ఫస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు జీవితంలో చూస్తే వాళ్ళు ఎక్కడ కనిపించరు. అవునండి, వాళ్ళే ఎక్కడ అంత ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాడే మళ్ళీ టాప్లో ఎక్కడ ఉండడు. మామూలు యావరేజ్గా చేసిన వాడు వాడే పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు, పెద్ద హీరో అవుతాడు, పెద్ద ఇంకోటి అవుతాడు, కంపెనీలు పెడతాడు, జాబ్లో కూడా ఎక్కిస్తాడు. అంటే ఫస్ట్ క్లాస్ వీడి కింద పనిచేస్తుంటాడు. అంటే ఇటు దట్ ఇమోషనల్ బ్యాలెన్స్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కల్టివేట్ చేయాలి మనం. ఓకే, ఎందుకంటే అది పోయేలా చేస్తున్నాం. మామూలుగా అయితే ఉంటుంది, అది పోయేలా మనం చేస్తున్నాం కాబట్టి అది బిల్డ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే వీడు అన్నిట్లోనూ సక్సెస్ అవుతాడు. ఓకే, వాడు చదివిన దాంట్లోనూ సక్సెస్ అవుతాడు, జీవితంలో సక్సెస్ అవుతాడు. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, లైఫ్లో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఫ్యామిలీతో పడదు, లేదంటే ఇంకోటి ఇంకోటి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు. అది ఆ ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఇమోషనల్ క్వోషెంట్ ఉంటే ఈ ఇష్యూస్ చాలా వరకు తగ్గుతాయి. ఓకే, దాన్ని మనం పెంచేలాగా సమ్ బ్రీదింగ్ టెక్నిక్స్ అవి చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ అమ్మా.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మ చాలా క్లియర్గా చెప్పారు, ఏ ఒక్క సమస్య అయినా మన దగ్గరికి వస్తుందంటే దానికి సంబంధించినటువంటి ఎనర్జీ నువ్వు ఇచ్చావు, అది నీలో ఉంది. అది ఇప్పుడుందా, గతంలో ఉందా, గత జన్మల్లో ఉందా, లేదా వీటన్నిటినీ కూడా సరే మీరు అన్నట్టు ఇవన్నీ ఉన్నాయి ఏం చేయాలి అని మీరు అడుగుతారేమో. నెక్స్ట్ ఎపిసోడ్లో వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏ పద్ధతి ద్వారా ఏం చేస్తే క్లీన్ అవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అమ్మ థ్యాంక్ యూ. నమస్కారం అండి.